హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 12,000 పాయింట్ల మార్కెట్ మళ్ళీ ఇవాళ కూడా ఒకసారి నిఫ్టీ అధిగమించింది కొద్దిసేపటి క్రితం, బట్ మళ్ళీ ఒక 10-15 పాయింట్స్ డిప్ మనం చూసాం. ఒక మేజర్ న్యూస్ ఒకటి వస్తుంది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ పూర్తిగా రావాలి. యుఎస్ చైనా మధ్య ఒక ట్రేడ్ డీల్ అంటే దాదాపుగా కుదిరినట్టే కనిపిస్తుంది. దశల వారీగా ఎంతకాలం అయితే ఇరు దేశాలు ఈ ట్రేడ్ వార్ జరిపి అంటే ఈ ఒక వాణిజ్య యుద్ధానికి ఏవైతే కారణాలు ఉన్నాయో అధిక పన్నులు విధించిన వైఖరి నుంచి కొద్దిగా సడలించాలి. ఇరు దేశాలు ఏవైతే గతంలో పన్నులు విధించాయో వాటన్నింటినీ దశల వారీగా ఎత్తివేయాలని చెప్పి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది అన్న ఒక న్యూస్ బ్లూంబర్గ్ కొద్దిసేపు క్రితం ఇచ్చింది. దానివల్ల మార్కెట్స్లో ఒక 30-40 పాయింట్స్ దాకా జంప్ మనం చూసాం. 11,959-60 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా 12,000 పైకి నిఫ్టీ వెళ్ళింది. బట్ మళ్ళీ దానికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తిగా రాలేదంటే ఏ వేటి మీద పన్నులు మొదటి దశలో ఎత్తివేయాలనుకున్నారు, దీనికైనా టైం ఫ్రేమ్ పెట్టుకున్నారా, ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి, బట్ అవుట్కమ్ ఏంటనేది పూర్తిగా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఇనిషియల్ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే బాగా పెరిగింది ఒక 40-50 పాయింట్స్ దాకా నిఫ్టీ, బట్ మళ్ళీ అక్కడి నుంచి రిసీడ్ అవుతుంది. 12,000 బిలో యాజ్ ఆఫ్ నో మళ్ళీ ట్రేడ్ అవుతుంది. 11,990 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో నిఫ్టీ ఉంది. ఆ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 110-112 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్స్ ప్లస్లో ఉంది. ఒకవేళ కనుక ఇదే నిజమై ఇరు దేశాల మధ్య చర్చలు పూర్తి స్థాయిలో సఫలీకృతమై ఇద్దరు పన్నులు ఎత్తివేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టయితే ఏవైతే గతంలో విధించిన అధిక పన్నులు, ఇది మోస్ట్ ఆఫ్ ది ఎకానమీస్కి మంచి న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. దానివల్ల అంటే ఎస్పెషల్లీ ఈ న్యూస్ వల్ల కొద్దిసేపు క్రితం వచ్చిన న్యూస్ వల్ల మెటల్ రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 1.5 నుంచి 2% దాకా పెరిగింది. బట్ అక్కడ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఇవాళ. అండ్ ఇంకా మిగిలిన విషయాల్లో ఒకసారి చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ఇవాళ లాభాలు ఉన్నాయి. 0.5% నుంచి 1% లాభాలతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, ఫార్మా, పిఎస్సి బ్యాంక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల కౌంటర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు ఉంది. రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, మెటల్, ఫిన్సర్ రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఇవి కాకుండా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఎన్బిసిసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా పెరిగింది 10% గెయిన్స్తో. జిందాల్ స్టీల్, ఐబీ హౌసింగ్, జైకార్, పవంతి ఫీడ్స్, మ్యాక్స్ ఫిన్ లాంటి స్టాక్స్లో అట్లీస్ట్ 5-7% దాకా గెయిన్స్ ఉన్నాయి. రేమండ్స్ ఇవాళ 6% దాకా పెరిగింది. పిరమల్ ఎంటర్ప్రైజ్ మళ్ళీ 1900 రూపాయల దిశగా వెళ్తుంది, ఇవాళ 6% దాకా పెరిగింది. ఎడిల్వైజ్, డిహెచ్ఎఫ్ఎల్ కొన్ని ఇంట్రెస్టింగ్ సినారీ ఏంటంటే లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్లో మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్కువ బయింగ్ మొమెంటం బాగా కనిపిస్తుంది. లైక్ వాటర్ బేస్ అనుకోవచ్చు, అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, పెనిన్సులా ల్యాండ్, యూనిప్లై, జైన్, మన్పసంద్ బెవరేజ్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. అట్లీస్ట్ 5-10-15% దాకా పెరుగుతున్నాయి. అయితే ఎందుకు పెరుగుతున్నాయి, ఇది ఒక లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలా దీన్ని చూడాలా అంటే ఒకసారి దీని గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. క్యాపాసైట్, జే కుమార్ ఇన్ఫ్రా, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ ఒక 5-10% దాకా యాక్టివిటీ ఉంది పాజిటివ్గా. వీక్ అవుతున్న స్టాక్స్లో లుపిన్, ఎన్ఎండిసి, థైరో కేర్, శాటిన్ క్రెడిట్ కేర్, డిక్సన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో ఒక 3-5% దాకా వీక్నెస్ ఉంది. అదర్ దాన్ దట్ మోస్ట్ ఆఫ్ ది సినారియో అంతా చాలా పాజిటివ్గానే యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. ఇక అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్ సార్. సో ఇంట్రెస్టింగ్ సినారీ ఏంటంటే ఒకటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ స్టాక్స్లో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఆర్ ఈ వీక్ స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ ఉంది. చాలా చాలా చిన్న స్టాక్స్, అసలు జనాలు మర్చిపోయిన స్టాక్స్ అని కూడా మళ్ళీ 5-10-15-20% దాకా పెరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి, దీని ఒక లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలా దీన్ని అనుకోవాలా, ఆర్ఎల్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆర్ఎల్స్ నిఫ్టీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో బాగా హీటప్ అయి ఉన్నాయి కాబట్టి ఇక వేరే ఆప్షన్ లేక కిందికి వస్తున్నారు అనుకోవచ్చా, దీన్ని ఎలా చూడొచ్చు? నోనో, లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ డెఫినెట్లీ కాదండి. ఎవరైతే అటువంటి స్టాక్స్ కొంటున్నారో వితౌట్ ఎనీ నాలెడ్జ్, అంటే సంపూర్ణంగా ఆ కంపెనీ గురించి తెలియకుండా కొంటున్నారో, ఐ థింక్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా స్టాక్స్ కారణం లేకుండా కూడా పెరుగుతున్నాయి. ఐ మీన్ పెన్నీ స్టాక్స్ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి వోడాఫోన్ రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు చాలామంది అడిగారు, 12 రూపాయల రైట్స్ ఇష్యూ ఇస్తున్నారు, ఇప్పుడు 16 రూపాయలు ఉంది కదా సార్, అది అట్లీస్ట్ ఆ రేట్కుని వెళ్తున్నారు. నౌ ఇట్స్ 3 రూపీస్, ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెలికామ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఓకే, మన్ పర్సన్ క్లోజ్ టు అబౌట్ 680-700 నుంచి ఎక్స్ బోనస్ 480-500 రూపాయలకి వెళ్ళింది. అది యూనో బిలో 10 రూపీస్కి వచ్చేసిన స్టాక్ అది. సిమిలర్లీ కాక్స్ అండ్ కింగ్స్ ఒకప్పుడు 600+ 650-700 జోన్కి వెళ్ళింది, 2 రూపాయలు 3 రూపాయలకు వచ్చేసింది. సో 2 రూపీస్ నుంచి 4 రూపీస్ అవ్వడం 1 వీక్లో ఇట్ కెన్ ఈజీలీ హ్యాపెన్. సో డెఫినెట్లీ అటువంటి స్టాక్స్కి మాత్రం వాటి జోటికి వెళ్ళొద్దు.
అండ్ అదే కాకుండా మనం కొన్ని సెక్టర్స్ గతంలో కూడా అందరికీ చెప్పడం జరిగింది అండ్ కంటిన్యూస్లీ అలా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ లా కూడా మనం చెప్తున్నాం, లైక్ టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్. అంత టెలికమ్యూనికేషన్ షేర్స్ కెన్ నెవర్ మేక్ మనీ ఫర్ ఏ మైనారిటీ షేర్ హోల్డర్. సిమిలర్లీ ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఎబరేషన్, ఎప్పుడన్నా ఇప్పుడు ఇండిగో పెరిగింది, స్పైస్ జెట్ కూడా 30-40 రూపాయల నుంచి పెరిగింది, దట్స్ ఆల్ ఫైన్, బట్ మైనారిటీ షేర్ హోల్డర్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఓవర్ డికేడ్స్ ఇఫ్ నాట్ ఇయర్స్. సో ఆ కారణం వలన ద ర్యాలీ ఈజ్ నాట్ ఓవర్ అండి. క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ డెఫినెట్లీ దే హ్యావ్ ప్లేసెస్ టు గో నెక్స్ట్ 1 ఇయర్ 1.5 2 ఇయర్స్ కూడా. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్లో ఆర్ లాస్ట్ ఇయర్ లెట్ అస్ సే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో మొదలైన ఐఎల్ఎఫ్ఎస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత లిక్విడిటీ ఇష్యూస్ అనండి, ఏ రకరకాల ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్, ఫస్ట్ ఏమో డ్రౌట్ సిచ్యువేషన్ టు దెన్ ఫ్లడ్ సిచ్యువేషను, ఇంట్రెస్ట్ రేట్స్ గ్రాడ్యువల్లీ తగ్గిన ట్రాన్స్మిషన్, బ్యాంక్స్ అల్టిమేట్లీ బారోవర్స్కి ఇవ్వకపోవడము, జీడిపి షార్ప్గా పడ్డము, కన్జంప్షన్ అనేది బాగా తగ్గడము, ఇవన్నీ రకరకాల కారణాల మూలాన మార్కెట్ బాగా పడ్డది లాస్ట్ 1 ఇయర్లో. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ దే బీన్ బీటెన్ అవుట్ ఆఫ్ షేప్. సో మనం గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు 100 రూపీస్ షేరు 20 రూపీస్కి వచ్చేసింది, 20 రూపీస్ షేరు 20-30-50% పెరిగినా 30 రూపీస్కి వెళ్ళినట్టే, బట్ విల్ ఇట్ గో బ్యాక్ టు 100 రూపీస్? వీ డోంట్ నో. అందులో కొన్ని మేబీ 1-2% స్టాక్స్కి, ఎందుకంటే ప్రతి ర్యాలీలో కూడా ప్రతి బిగినింగ్ ఆఫ్ ద బుల్ రన్ అని మనం చెప్పలేము, దిస్ విల్ లాస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అని కూడా చెప్పలేము. ప్రతి ర్యాలీలో ప్రతి కొత్త రన్లో ఒక సెక్టర్ వన్ ఆర్ టూ సెక్టర్స్ లైమ్ లైట్లోకి వస్తాయని మనం అనుకుంటాము, బట్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే గతంలో లాస్ట్ బుల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసాయో దే విల్ నెవర్ కమ్ బ్యాక్ టు లైఫ్ అట్ ఆల్, నెవర్ దే విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. మనం గతంలో చూసాం, కన్స్ట్రక్షన్ రంగంలో చూసాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చూసాం, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చూసాం 2000లో, ఓకే, అంతకు ముందు యూనో ఈవెన్ 1992 బిగిన్ అయినప్పటి నుంచి హర్షద్ మెహతా స్కామ్ టైం నుంచి కేతన్ పారేకు Y2K 2000 తర్వాత 2003 and 2004 నుంచి 7 దాకా మార్కెట్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. తర్వాత ఆ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్, నన్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్సెప్ట్ 2-5 పీపుల్ సర్వైవ్, అవి తప్పించి ఏవి కూడా. This time it is banking and non-banking financial services companies. One has to be extremely careful. ఇప్పుడు కూడా NBFC స్పేస్లో మోర్ దెన్ 70-80% మంది మూసేస్తారని ఊహాగానే ఉంది, బట్ లిస్టెడ్ స్పేస్లో కూడా ఆల్మోస్ట్ 60-70% మంది షేర్స్ హ్యావ్ బీన్ బీటెన్ అవుట్ ఆఫ్ షేప్. సో బీ వెరీ కేర్ఫుల్, ర్యాలీ ఈజ్ నాట్ ఓవర్, మనం మిస్ అయిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే హై ప్రైజ్డ్ క్వాలిటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని వాటి మీద ఎగబడి కొంటే మాత్రం రిటర్న్స్ ఎక్కువ రాకపోవచ్చు, కొనంగానే 5-10% పడితే మళ్ళీ భయపడి అమ్మేయడం జరుగుతుంది. ఇవన్నీ సైకలాజికల్ ప్యాటర్న్స్ అండి. సో ఇన్ మై ఒపీనియన్ బై క్వాలిటీ స్టాక్స్, డు నాట్ వరీ. ఒకవేళ 5-10% మనం కొన్న తర్వాత పడ్డా కానీ డోంట్ వరీ, డోంట్ సెల్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా పబ్లిక్ డొమైన్లో చాలా నాలెడ్జ్ ఇప్పుడు ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి చదివి సింపుల్గా ఇంటర్నెట్లో ఈరోజు తెలుగులో కూడా కొట్టచ్చు, కొడితే వస్తుంది. దెన్ యూ మస్ట్ ఇన్వెస్ట్, అంటే టేకింగ్ హోంవర్క్ కూడా చేయాలి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? ప్రతిసారి 11,985 అనేది ఇప్పటికీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్లోనే ఉంది. అనేక సందర్భాల్లో అట్లీస్ట్ ఈ మధ్య కాలంలోనే ఈ లాస్ట్ 1-10 డేస్లోనే 2-3 టైమ్స్ టెస్ట్ చేసి వెనక్కి రావడం చూసాం, బట్ ఇవాళ కూడా ఒకసారి 12,000 మార్కెట్కి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఎక్కడ అప్సైడ్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది? స్టిల్ ఎప్పటికీ ఇంకా లాంగ్ వెళ్ళేందుకు ఏ స్టాక్స్ అనుకూలంగా కనిపిస్తున్నాయి? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా పాజిటివ్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. నీ చెప్పినట్టు మార్కెట్ ఈ వారం 10 రోజుల్లోనే 2-3 సార్లు 12,000 స్థాయికి వచ్చి అక్కడ ఒక రియాక్షన్ వచ్చినప్పటికీ, లోయర్ రేట్ వచ్చినప్పటికీ 11,800-11,850 లెవెల్స్కి వచ్చి కూడా మార్కెట్ ఇమ్మీడియట్గా రికవరీ అవుతాం. అంటే హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ దగ్గర కొంచెం సెల్లింగ్ వచ్చినప్పటికీ లోయర్ లెవెల్లో చూస్తే కనుక ఇమ్మీడియట్గా బయ్యింగ్ కూడా రావడంతో, హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ని అబ్జర్వ్ చేసుకోవడంతో చూస్తుంటే మార్కెట్లో అక్యుములేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఎమ్మడే కోలుకోవడం బట్టి చూస్తుంటే బాగా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనిపిస్తుంది. నేను అనుకోవడం బహుశా ఈసారి మార్కెట్ 12,000 స్థాయిని బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 12,100 అంటే మొన్న మేలో వచ్చిన హైని, ఆల్ టైమ్ హై లెవెల్స్ని కూడా అధిగమించే అవకాశాలు కనిపిస్తుంది.
మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హైయర్ లెవెల్లో ఇంట్రాడే రియాక్షన్ వచ్చినప్పటికీ మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం కరెక్ట్ అవుతుందో అన్న సందేహాలు వచ్చినప్పటికీ మార్కెట్ కొంచెం పటిష్టంగానే ఉంది కాబట్టి స్టడీగానే ఉంది. కాకపోతే అసలు టెక్నికల్ అనలిస్ట్గా ఒక కన్ఫర్మేషన్ అనేది రావాలి. ఏమాత్రం 12,000 పైన కనుక 1 or 2 డేస్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతే మార్కెట్ 12,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మన స్టాక్స్ చూస్తే కనుక ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక రియాక్ట్ అయినప్పటికీ మళ్ళీ ఎమ్మడే ఈ 2 రోజుల్లో బాగా రికవర్ అయ్యి మేజర్ హై దగ్గర బాగా పటిష్టంగా ఉంది. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఈ లెవెల్లో ఇవాల్టి లో కింద ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే భారత్ ఫోర్జ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 వీక్స్గా ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ కరెక్షన్లో కూడా బాగా నిలకడగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అక్యుమినేషన్ జరుగుతుంటుంది. ఈ స్టాక్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ 2 స్టాక్స్ని వాటి లో కింద స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు షార్ట్ టర్మ్ పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రవి ఫస్ట్ కాలర్, అడగండి రవి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, చెప్పండి. రవిని మాట్లాడుతున్నాను సార్. నాకు అవంతి ఫీడ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి, అలా గారు చెప్పగలరు? అవంతి ఫీడ్స్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవును సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. సో అవంతి ఫీడ్స్ ఎందుకు స్పెసిఫిక్ గా మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఏం లేదు బా, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే అని అవంతి స్వీట్స్ అని మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేస్తే. ఓకే, అవంతి ఫీడ్స్. యా, రీసెంట్లీ అది షార్ప్గా పెరిగిందండి. అంటే యాక్చువల్లీ అవంతి ఫీడ్స్ ఆక్వా ఫీడ్లో దే ఆర్ నెంబర్ వన్ అండ్ దే హోల్డ్ ద లయన్ షేర్. దే ఆర్ కింగ్స్ ఇన్ ద మార్కెట్. ఈ మధ్య కొద్దిగా ఆక్వా ఎక్స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ప్రవేశం చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది ఒక సైక్లికల్ ఇండస్ట్రీ అండి. మధ్య మధ్యలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ఒక డిజీజ్ వచ్చి ఒక క్రాప్ పోవడం అదేదని అట్లా. అండ్ యూరోప్ అండ్ అమెరికాలో కొద్దిగా ఆటంకాలు ఎదురు రావడం, ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైజీన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అడిషనల్ ట్యాక్సేషన్, వీటి అన్నిటి మూలన. సో ఆ కారణం మూలన కంపెనీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బాగా వెల్త్ క్రియేట్ చేసింది, కానీ షార్ప్గా పడ్డది. బట్ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఇట్ స్టార్టెడ్ పార్టిసిపేషన్. లాంగ్ టర్మ్కి కొనచ్చా? డిక్లైన్లో కొనండి, బట్ ఇఫ్ యూ గెట్ ఎ 15-20% రిటర్న్ ఇన్ మేబీ 6 months to 2 years టైం, మీరు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. ఇటువంటివి మాత్రం కొనేసి ఒక 2-5 years అలా మర్చిపోవడం మాత్రం చేయకూడదు. ఇట్స్ అ గుడ్ కంపెనీ, బట్ బీ కేర్ఫుల్ వెనవే యూ గెట్ ప్రాఫిట్స్ బుక్ ఇట్. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు మరో కాలర్. నమస్కారం సాయి గారు. నమస్కారం అండి, చెప్పండి. అదే బాలగారిని అడుగుతాం సార్, ఇది టైటాన్ 10% నిన్న రికవరీ పడింది, ఇప్పుడే ఉన్నా మనం బై చేస్తాం. టైటాన్ ఫ్రెష్ గా బై చేయొచ్చు అని అడుగుతున్నారా? అవునండి. సో నిన్నటి ఫాల్ నేపథ్యంలో ఫ్రెష్ గా ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఏమేరకు ఉంది టైటాన్ లో? నో నో, ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. ఒక్కరోజు 10% ఫాల్ అనేది ఇట్ విల్ నాట్ స్టాప్. ప్రాబబ్లీ చిన్నగా ఆగి ఉంటుంది ఇవాళ, ఇట్స్ నాట్ ఫాలన్ డౌన్ మచ్, ప్రాబబ్లీ యూనో 0.5%, 1% అలా ప్లస్ ఉంటుంది. కానీ యూ షుడ్ వెయిట్, దేర్ కుడ్ బి యూనో ఫర్దర్ డిక్లైన్. పెద్దగా కాకపోయినా కానీ ఇమ్మీడియట్లీ ఫాల్ అయినా నెక్స్ట్ డే అయినా కొనకూడదు, అన్లెస్ యూ ఆర్ ఏ ట్రేడర్ ఆర్ ఏ స్పెక్యులేటర్. బట్ ఓవరాల్గా మీరు కొనదలుచుకుంటే మాత్రం వెయిట్, వెయిట్ ఫర్ ఏ వీక్ ఆర్ 10 డేస్, ఎక్కడన్నా సెటిల్ అయిన తర్వాత గ్రాడ్యువల్లీ 2-3 price points కొనుక్కోండి. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. వైజాగ్ నుంచి వీరబాబు. వీరరాజు సార్, చెప్పండి సార్. నేను ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఫండ్ లను బ్లూ చిప్ ఫండ్ గ్రూప్, ఈక్విటీ అండ్ డెప్ ఫండ్ గ్రూప్, మిడ్ క్యాప్ ఫండ్ గ్రూప్, వాల్యూ డిస్కవరీ ఫండ్ డివిడెండ్ అప్లై చేశానండి. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఉన్నాయండి, పెర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు అని చెప్పి ఉంచమంటారా తీసేయమంటారా? ఇవన్నీ లంసం ఇన్వెస్ట్ చేశారా, మీరు సిప్ లో ఉన్నారా? ఇది కొన్ని సిప్ లో చేశాను, కొన్ని లంసం లో చేశానండి. స్పెసిఫిక్ గా మీరు ఏదైనా చెప్తే మెయిల్ పంపిస్తే మనం చెప్పగలండి. అలా జనరలైజ్ చేసి చెప్పడం కష్టం అవుతుంది, అంటే ఇందులో పెట్టారని. బట్ ఎనీ ఓవర్ వ్యూ 1 ఇయర్ నుంచి పర్ఫార్మెన్స్ కాస్త అంతంత మాత్రం. నో నో, బట్ ఆయన చెప్పిన దాని ప్రకారం అన్ని ఐసీఐసీలో నేను ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో డిఫరెంట్ ఫండ్స్ లో పెట్టడం అనేది అంత ఉత్తమం కాదండి. యూ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ 2 or 3 AMCs, మాక్సిమం 5 to 6 funds. అందులో మీకు ఒక లార్జ్ క్యాప్, ఒక మల్టీ క్యాప్ ఫండ్, ప్రాబబ్లీ ఒక స్మాల్ క్యాప్ ఫండ్. అంటే మీ ఏజ్ని బట్టి, ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ యువర్ సైడ్, అంటే మీరు 50+
అట్లా ఉంటే మాత్రం మాక్సిమం బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టడం మంచిది. బట్ ఒకటే మేనేజ్మెంట్ ఏఎంసీ కాబట్టి డోంట్ బెట్ ఆల్ యువర్ మనీ ఇన్ వన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. సో కొద్దిగా మేబీ 1 ఇయర్ అయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ లోడ్ కూడా ఏముండదు. యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు మేబీ హెచ్డిఎఫ్సి, రిలయన్స్ నిప్పన్, 3-4 ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బిర్లా సెల్ఫ్, అన్ని చాలా ఎక్సలెంట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో 3 అంటే లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ ప్రాబ్లీ 2 or 3 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో డైవర్సిఫై అవ్వండి. హైదరాబాద్ నుంచి శ్రీవాణి మరొకవాళ్ళం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డిఎల్ఎఫ్ జే కార్పొరేషన్ తీసుకున్నాను, ఇంట్రాడే పర్పస్, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేసేయాలి? ఏ ప్రైస్ లో తీసుకున్నారండి? డిఎల్ఎఫ్ 192, జే కార్పొ 106. సో ఇంట్రాడే డిఎల్ఎఫ్ అండ్ జే కార్పొ. డిఎల్ఎఫ్ ఓపెనింగ్లోనే చూస్తే కనుక ఇవాళ ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో, ఈ సెక్టర్కి పాజిటివ్ న్యూస్ రావడంతో ఇంచుమించు 200 స్థాయి దగ్గర ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఇంట్రాడేలో 190 రూపాయల వరకు పడిపోవడం అని చూస్తున్నాము. ఓపెనింగ్ హైలో తీసుకున్నారు. నా ఉద్దేశం అయితే కనుక ట్రెండ్ ప్రస్తుతానికి కొంచెం ఆ న్యూస్ రియాక్షన్ తర్వాత మళ్ళీ కొంచెం నెగిటివ్ జోన్లో ఉంది కాబట్టి ఒక చిన్న రికవరీ వస్తే కనుక మీ ప్రైస్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఇవాళకి డిఎల్ఎఫ్లో పెద్ద ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అలాగే జైకార్ప్ కూడా చూస్తే కనుక ఓపెనింగ్ బాగా పాజిటివ్గా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. 101 రూపాయల దగ్గర ఓపెన్ అయ్యి 107 రూపాయల వరకు వెళ్ళి హైకి లోకి మధ్యన కొంచెం ఆల్టర్నేటివ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ తోటి ఈ స్టాక్లో ట్రేడ్ అవుతుంది. జైకార్ప్ కూడా నా ఉద్దేశం కొంచెం బాగా పెరిగి హై లెవెల్ ప్రెషర్ కనిపిస్తుంది కాబట్టి ఇంకొక 1 or 2 రూపీస్ పెరిగితే కనుక నా ఉద్దేశం జైకార్ప్ని కూడా మీరు ఇంటర్డేలో ఎగ్జిట్ అవ్వచ్చు. నెల్లూరు నుంచి శేఖర్ మరొకవాలి. అడగండి శేఖర్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఒక మెయిల్ తీసుకుందాం. గౌతమి అడుగుతున్నారు, 12,000 పైన నిఫ్టీ ఇవాళ సస్టైన్ అయ్యే అవకాశం ఉందా? అండ్ 12,100 కాల్ తీసుకున్నారట నిఫ్టీది, దాన్ని హోల్డ్ చేసుకోవచ్చా? నా ఉద్దేశం తీసుకోవచ్చండి. ఎందుకంటే హోల్డ్ చేయొచ్చు కూడా, ఎందుకంటే ఓవరాల్గా మనం ఇందాక చెప్పినట్టు కూడా లాస్ట్ 2-3 రోజుల్లో 12,000 స్థాయి దగ్గర కొంచెం పటిష్టంగానేది. ఏమాత్రం ఒక 12,000 పైన కనుక క్లోజ్ అవుతే కనుక నా ఉద్దేశము మార్కెట్లో ఒక మొమెంటం అప్పర్ సైడ్ బిల్డప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాల్టి లో కింద లేదంటే కనుక ఇవాళ ఏమైనా ఒక 11,970 కింద ట్రేడ్ అవుతాయి కనుక అదొక స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హోల్డ్ చేయొచ్చు కాల్ ఆప్షన్ని. రాజు మరో కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది 74 లో హోల్డింగ్ ఉంది సార్, హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోవచ్చా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అట్ 74. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 or 2 weeks పిఎస్యు బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం అని చూస్తున్నాము. 55 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కానీ మళ్ళీ ఈ 2 రోజులుగా చూస్తే కనుక హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది పిఎస్యు స్టాక్స్లో. బట్ ఓవరాల్గా చూస్తే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైడ్ వేస్లో ఉంది. మార్కెట్ ట్రెండ్ కూడా పాజిటివ్గానే ఉంది కాబట్టి మార్కెట్ కనుక ఒకవేళ ఇక్కడి నుంచి కనుక ఒక స్ట్రాంగ్ రన్అప్ వస్తే కనుక పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ఉద్దేశం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హోల్డ్ చేయొచ్చు పిఎన్బిని. శేఖర్ మరో కాలం అడగండి. శేఖర్ సార్, టాటా స్టీల్ తీసుకున్నానండి, 395 తీసుకున్నాను. ఓకే, అది షార్ట్ టైం షార్ట్ పీరియడ్కి హోల్డ్ చేయొచ్చండి? అవును, టాటా స్టీల్ అంటే 395. ఈ లాస్ట్ 1 or 2 weeks చూస్తే కనుక మెటల్ స్టాక్స్ ముఖ్యంగా టాటా స్టీల్ చూస్తే కనుక 320 రూపాయల నుంచి 420 రూపాయల వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. ఈ 2 వారాలు పెరిగిన తర్వాత కొంచెం హై ప్రైస్లో 410-420 రెసిస్టెన్స్ దగ్గర మీరు లాంగ్ బై పొజిషన్ తీసుకున్నారు. బట్ అయినప్పటికీ హోల్డ్ చేయొచ్చు టాటా స్టీల్ని, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది. టాటా స్టీల్ కౌంటర్స్ కూడా ఈ మధ్య కొంచెం పెరిగాయి కాబట్టి, అలాగే యూఎస్ చైనా సంబంధించిన పాజిటివ్ న్యూస్ కనుక ఏమైనా వస్తే కనుక ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే అవకాశాలు ఉంది, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. సబ్స్టిట్యూట్ క్వశ్చన్, సతీష్ అడుగుతున్నారు, 410 కాల్ ఆప్షన్ తీసుకున్నారట టాటాది, 20 రూపీస్లో హోల్డ్ చేసుకోవచ్చు టాటా స్టీల్ని? 410. ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక 420 నుంచి 390 వరకు పడి 385-390 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. నార్మల్ మార్కెట్ కండిషన్లో కరెక్షన్ టార్గెట్ కూడా పూర్తయినట్టు కనిపిస్తుంది. 390 దగ్గర కొంచెం ఇంట్రాడే నుంచి రికవరీ వస్తుంది. సో కాబట్టి మీరు హోల్డ్ చేయండి, కానీ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక 390 సపోర్ట్ కాబట్టి 390 కింద క్లోజింగ్ బేసిస్ మీద కాల్ ఆప్షన్ని హోల్డ్ చేయొచ్చు. మంగళగిరి నుంచి ఆసిఫ్ మరకాలు అడగండి. ఆసిఫ్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, కాస్త రిజల్ట్ బాగానే ఉన్నాయి, ఎందుకని కాస్త కరెక్షన్ వచ్చిన తర్వాత సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నా. 25% అంటే
ఓకేనండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ సిప్ చేద్దాం అనుకుంటున్నారట 4 ట్రాంచెస్లో. వెల్ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. ఇప్పుడు బాగా పడ్డాయి కాబట్టి ప్రాబబ్లీ, అంటే లాంగ్ టర్మ్లో అంటే వీ డోంట్ నో, ఇవన్నీ ఇంకా మర్జర్స్ కూడా రాబోయే 3 to 5 ఇయర్స్లో ఇంకా కూడా కొన్ని మర్జర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకా వీళ్ళు ఎన్పిఏ రికగ్నిషన్ అనేది కంప్లీట్లీ 0 అయితే అయిపోలేదు. నెంబర్ 3, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టేక్స్ అమ్ముతాం అని చెప్పి చాలాసార్లు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ కంపెనీస్తో మొదలుపెట్టి ప్రాబ్లీ బ్యాంక్స్లో కూడా బిలో 51% వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇవన్నీ రకరకాల అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా టు కొనుక్కోండి. మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఎక్కడన్నా మీకు 15-20% ప్రాఫిట్స్ త్వరగా వస్తే మాత్రం డెఫినెట్లీ ఇందులోంచి ప్రాఫిట్ బుక్ చేసి బయటికి రావాలి. సురేష్ మరో కాలర్ అడగండి. సురేష్ సార్, నాకు కేసీ ఇంటర్నేషనల్ 178 లో కొన్నానండి. అది హోల్డ్ చేస్తా అమ్మేస్తా, రేపు రిజల్ట్స్ ఉన్నాయి అనుకుంటా. కేసీ అది హోల్డ్ చేయొచ్చా అమ్మేయచ్చా, రిజల్ట్స్ ఉన్నాయి, వీ డోంట్ నో హౌ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి అండి. జనరలీ కేఈసీ ఈజ్ అ డీసెంట్ కంపెనీ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో. ఇట్స్ అ పైనీర్, ఇట్స్ అ లీడర్ ఆల్సో. సో ఆ కారణం మూలాన మీకు ప్రాఫిట్స్ చాలు అనుకుని ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి. డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ట్రేడర్ అయితే మాత్రం అవన్నీ కూడా పట్టించుకోకూడదండి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్ ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఇప్పుడు హోల్డ్ చేయాల్సిన స్టాక్ ఇది ఫర్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్. ఎందుకంటే ఉన్న వాటిలో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో కేసీ హాస్ డన్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్ కానివ్వండి, రిలేటివ్లీ బెటర్ బ్యాలెన్స్ షీట్ ఎగ్జిక్యూషన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా. సో ఈ కారణాల పోనన్న ట్రేడర్ అయితే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. ఇఫ్ యూర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్. రాజమండ్రి నుంచి రాము మరో కాలర్ అడగండి. రాము హలో సార్, నమస్తే అండి. నమస్కారం, రాము రాజమండ్రి. సార్, నేను ఐటీసీని టాటా మోటార్స్ ఉన్న రేట్లో బై చేయాలనుకుంటున్నాను సార్. వెయిట్ చేయమంటారా, బై చేయమంటారా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు పిక్ చేసుకుంటే? ఒక 6 మంత్ వరకు సార్. సో ఐటీసీ అండ్ టాటా మోటార్స్. ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక ఐటీసీ ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. 240 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరిగి కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది ఈ స్టాక్. కాకపోతే ఈ గ్రూప్లో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. నా ఉద్దేశం అయితే ఐటీసీని ఈ లెవెల్లో కాకుండా చేసి హై రేట్లో కాకుండా కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఐటీసీని బై చేయొచ్చు లాంగ్ టర్మ్. అలాగే టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 or 2 ఇయర్స్గా బాగా బేరిస్టైన తర్వాత ఈ మధ్యకాలంలో 110 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతానికి ఈ లెవెల్లో షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకొని కొంచెం ఒక ఓవర్ బాట్ పొజిషన్ నుంచి కరెక్షన్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ డిప్ బట్ ఓవరాల్గా టాటా మోటార్స్ని అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. ప్రసాద్ వరప్రసాద్ మెయిల్ చేస్తున్నారు. స్టెర్లైట్ టెక్నాలజీస్ 135 రూపీస్లో బై చేశాట 10 డేస్ కోసం, స్వింగ్ ట్రేడింగ్ కోసం అట. సో హోల్డ్ చేసుకోవచ్చు ఇంకా 129 యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతుంది. స్టెర్లైట్ టెక్నాలజీస్ పెద్ద ట్రేడబుల్ స్టాక్ కాదండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక మార్కెట్ బాగా పెరిగినప్పటికీ 175 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడిన స్టాక్ స్టెర్లైట్ టెక్నాలజీస్ బాగా వీక్గా కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి లాస్ట్ 1 or 2 మంత్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. 1 or 2 వీక్స్ పాయింట్ కోసం అయితే నా ఉద్దేశం మీరు షార్ట్ టర్మ్ ట్రేడరు, మీరు కొంచెం రిస్క్ తీసుకునే ట్రేడర్ అయితే కనుక మంచి స్టాక్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. రవికుమార్ అడుగుతున్నారు, లక్ష్మీ మెషిన్ వర్క్స్ ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా? మన రిజల్ట్స్ కాస్త డిసప్పాయింట్ చేసే కదా, యాజ్ ఆఫ్ నౌ హౌ టు గో విత్ ఇట్ లక్ష్మీ మెషిన్? యా డెఫినెట్లీ అండి, డోంట్ గో బై క్వార్టర్లీ రిజల్ట్స్. లాస్ట్ 1 ఇయర్లో కూడా అంత ఆశాజనకంగా లేవు. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ కంప్లీట్లీ ఈజ్ ఇన్ డమ్స్. బట్ లక్ష్మీ మెషినరీ ఈజ్ వన్ ఆఫ్ ఎ కంపెనీ అండి. వాళ్ళు చేసే మెషినరీ కానీ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇన్ సెవెరల్ కంట్రీస్, చాలా దేశాల్లో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్స్టైల్ మెషినరీ దే మేక్, మెషినరీ అండ్ మెషినరీ కాంపోనెంట్. సో ఆ కారణం వలన అటువంటి స్టాక్స్ మనకి ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ బాగలేదో అప్పుడే మనకి ఛాన్స్ వస్తుంది. రిజల్ట్స్ పక్కన పెట్టండి, ఇట్స్ అన్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ దే ఆర్ ఇన్ ద గుడ్ స్పేస్. 1 or 2 ఇయర్స్ దేర్ క్యాన్ బి, అంటే 1 or 2 ఇయర్స్లో కొద్ది కొద్దిగా ఆటంకాలు వస్తుంటాయి, కష్టాలు వస్తాయి ఇండస్ట్రీ మొత్తం సెక్టర్ పరంగా. కానీ లక్ష్మీ మిషనరీ మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ తప్పకుండా కొనండి. విత్ 2-3 ఇయర్ వ్యూ డెఫినెట్లీ ఇట్స్ ఎ జెమ్ ఆఫ్ ఎ స్టాక్. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. దీంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్
లేటెస్ట్ అప్డేట్స్. Thank you.